సో ఇవాళ పొద్దుట మంచు విష్ణు అన్న ఫోన్ చేసి చాలా మర్యాదగా అంత చక్క పద్ధతిగా మాట్లాడాడు పాపం అతన. ఆ కల్చర్ బాగా నచ్చింది. అఫ్కోర్స్ విష్ణన్న ఒక పెద్ద హీరో కొడుకు గురించి ఒక జ్యోతిష్కుడు జ్యోతిష్యం చెప్పాడని కేసులు పెడతామని వీళ్ళు పెడుతున్నారని చెప్పి మీ దగ్గరకు వచ్చిన జర్నలిస్టుల్ని మీరేమడగాలి తెలుసా? వందల మంది ఒక సినిమా మీద వందల కుటుంబాలు ఆధారపడి ఉంటాయి, ఓకేనా? ఆ వందల కుటుంబాలని ఒక్క రివ్యూ తోటి సంకనాకిపించేస్తున్నారు చూశారు? ఆ రివ్యూవర్లని ఏం చెయ్యాలి ఫస్ట్ అది ఆలోచించండి. దాంట్లో మా జర్నలిస్టులు కూడా ఉండొచ్చు, తప్పేం లేదు, ఎవరినన్నా ఏమైనా చేసి పర్వాలేదు. మరి వందల వందల మంది పనిచేస్తున్న ఆ సంస్థలు నీ రోడ్ల మీదకి తెచ్చేస్తున్న ఫలానా ఈ రివ్యూవర్ల మీద మరి మీరేమి యాక్షన్ తీసుకోరా? అంటే ఆ రివ్యూస్ ఇచ్చే వాళ్లలోనే మా జర్నలిస్టులే ఉన్నారని చెప్పి మీరు ఆలోచిస్తున్నారా? అంటే జర్నలిస్టుల మీద కేసులు పెట్టే వాళ్ళు ఎవరు లేరా? పెట్టకూడదా? జర్నలిస్టులు ఏమైనా దేవుళ్ళా? తప్పు చేస్తే ఎవరి మీద ఎవరైనా కేసులు పెట్టచ్చు. కాకపోతే ఏంటంటే గొంగళి పురుగుల్లో అన్నం తింటూ వెంట్రుకను చూసి అసహించుకున్నారట. అలా ఉంది మా జర్నలిస్టుల కథ. మీరు చేసేదే పనులు, ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క పార్టీకి అంకితాలు, పొద్దున్న లేస్తే అవి తప్ప ఇంకో పనులు ఉండవు. ఏమైనా టాపిక్లు డీవియేట్ చేయాలంటే ఇట్లా పలానా పంతులు అట్లా చెప్పాడు, వీడు ఉప్పులో కారం ఎక్కువ వేశాడు, ఆమె ఎవరో రెండవ పెళ్ళా నుంచుకున్నారు, వీళ్ళెవరో ఇంకొక, సారీ ఇలా మాట్లాడుతున్నాను ఏమనుకోకండి, ఎందుకంటే పెద్ద ఛానల్సే బీపుల్ లేవు నాకెందుకు ఇంకా. సో ఇంకెవరో ఇంకొక పొలిటీషియన్ ఎవరో రెండో భార్య నుంచుకున్నాడు. అబ్బా 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 అబ్బా, ఇవి తప్ప మీడియా అంటే ఇదా? ఇంత దరిద్రమా? సో ఫైనల్గా నేనేం చెప్తున్నానంటే యూత్ మారండి. వాళ్ళు ఏమంటారు తెలుసా మీడియా వాళ్ళు, మంచి వీడియోలు పెడితే అసలు ఎవడో చూడట్లేదండి అని. మీకే ఇస్తున్నారు, పోరాడండి, హ్యాష్ ట్యాగ్లు పెట్టండి పెద్ద పెద్ద ఛానల్స్కి, మాకు ఈ చెత్త ప్రోగ్రాంలు వద్దు, ఉపయోగపడే ప్రోగ్రాంలు వేయండి, మా లైఫ్కి మా జీవితాలను నిలబెట్టే ప్రోగ్రాంలు, గవర్నమెంట్ ని ప్రశ్నించే ప్రోగ్రాంలు మీరు వెయ్యండి, హ్యాష్ ట్యాగ్లు పెట్టి ఫైట్ చేయండి. మీరు ఫైట్ చేస్తే సాధించలేందా? తెలంగాణ అలా సంపాదించుకున్నది కాదా? ప్రతి రాష్ట్రంలోనూ అలాంటి సంపాదించుకున్నవి ఎన్ని లేవు? మీకోసం ఫైట్ చేయండి. ఎంటర్టైన్మెంట్ కావాలంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ లో మీ ఫ్రెండ్స్ లో వెతుక్కోండి, అంతేగాని మీడియాలో ఎంటర్టైన్మెంట్ కోసం మీ జీవితాలను నాశనం చేసుకోకండి. ఛానల్స్ ని ఎదిరించి ప్రశ్నించండి, ఓకే? మీరు ప్రశ్నించి మీరు సాధించిన రోజు మీ ముందు నిలబడి యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ నేనే ఫైట్ చేస్తా. ఈ జ్యోతిష్యాలు పురోహితుళ్ళు అసలు ఇవన్నీ బ్యాన్, అసలు సోషల్ మీడియాలో చెప్పకూడదు, ఎవరైనా చెప్తే ఫస్ట్ నా మొగుడు కాదు ఎవరు కాదు ఫస్ట్ నేనే కేసు పెడతా, ఓకే? అసలు ఈ వీటికి నాంది పలికింది ఎవరు? మీడియా వాళ్లే కదా. 2009 నుంచి పలానా ఎవరైనా పెద్ద పొలిటీషియన్ హాస్పిటల్లో ఉంటే వాళ్ళు ఉంటారా పోతారా? ఒకవైపు జ్యోతిష్కులు, ఒకవైపు డాక్టర్లు. పలానా క్రికెట్ మ్యాచ్లు వస్తుంది, ఎవరు విన్ అవుతారు? ఓ పక్క జ్యోతిష్కులు, ఓ పక్క డాక్టర్లు. దాంట్లో ఫస్ట్ గా వేణుస్వామి ఉండాలి, లేకపోతే మళ్ళీ అది ఎవడో చూడడం, ఓకే? ఓ పలానా సినిమా, ఈ సినిమా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా, ఓ పక్క డైరెక్టర్లు, ఓ పక్క జ్యోతిష్కులు. అసలు దీనికి నాంది పలికింది ఎవరు? సోకాళ్ళు 6 జర్నలిస్టులు మన టీవీ ఛానల్సే కదండి. ఇప్పుడు ఎవరికి వాళ్ళు కుటీర పరిశ్రమలు పెట్టుకుని ఓన్ గా చెప్పుకుంటూ ఉంటే మీకు నొప్పి వచ్చింది కదా. ఇక్కడ మారేది మారరు సోకాల్డ్ ఛానల్స్, సోకాల్డ్ రాత్రికి రాత్రి పుట్టుకొచ్చేసిన చుట్టుకు పుట్టుకు యూట్యూబ్ ఛానల్స్. మారాల్సింది ఆడియన్స్, మారాల్సింది యూత్. మీరు మారండి, మాకు ఈ దిక్కుమాలిన ప్రోగ్రాములు వద్దు, మేము చూడము అని చెప్పి హ్యాష్ ట్యాగ్లు పెట్టి ఫైట్ చేయండి. మీలో ఆ రిజల్యూషన్ వచ్చినప్పుడు అన్ని మారతాయి, అప్పుడు నేను కూడా మారతాను, నేను మీ ముందు పక్కకి పోరాడతాను, ఓకేనా?